స్టార్ హీరో నాగార్జున కొన్ని రోజుల క్రితం ఏపీ టికెట్ల రేట్ల గురించి స్పందిస్తూ ఏపీలో అమలవుతున్న తక్కువ రేట్ల వల్ల తమకు ఇబ్బంది లేదని అన్నారు అయితే నాగార్జున ఈ విధంగా కామెంట్లు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది హీరోల అభిమానులు నాగార్జునను సోషల్ మీడియా వేదిక ద్వారా ట్రోల్ చేస్తున్నారు అయితే తాజాగా నాగచైతన్య సైతం టికెట్ల రేట్లు తక్కువ ఉన్న సమస్య లేదని చెప్పుకొచ్చారు ఈ విధంగా టికెట్ రేట్ల గురించి స్పందించడానికి గల కారణాన్ని సైతం నాగ వెల్లడించారు ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు అమలులోకి వచ్చిన తర్వాత బంగారాజు సినిమా షూటింగ్ మొదలైందని సినిమా టికెట్ రేట్లకు అనుగుణంగానే బడ్జెట్ను ప్లాన్ చేశామని తెలిపారు తక్కువ బడ్జెట్తోనే బంగారాజు సినిమా తెరకెక్కిందని నాగ చైతన్య చెప్పకనే చెప్పుకొచ్చారు బంగారాజు సినిమా రిలీజ్ సమయానికి టికెట్ ధరలు పెంపు అమలైతే దానిని బోనస్గా భావించాలని అనుకున్నామని నాగ చైతన్య అన్నారు చైతన్య టికెట్ల రేట్ల గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి నాగచైతన్య నటించిన ఇతర సినిమాలలో థ్యాంక్ యూ సినిమా చాలా నెలల క్రితమై మొదలైంది ఈ సినిమా గురించి మీడియా అడగగా ఆ సినిమాకు నటుడిగా తన వంతు చేశానని మిగిలిన విషయాలు నిర్మాత దిల్ రాజ్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు టికెట్ రేట్లతో తనకు సమస్య లేదని చెప్పిన చైతన్య మాటలు వైరల్గా మారుతున్నాయి మరోవైపు వరుసగా సినిమాలలో నటిస్తున్న చైతన్య కెరియర్ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా చైతన్య విక్రమ్ కైకుమార్ డైరెక్షన్లో ఒక హర్రర్ వెబ్ సిరీస్ నటించబోతున్నారు పరశురామ్ నాగ చైతన్య కాంబినేషన్లో మరొక సినిమా తెరకెక్కించాల్సి ఉంది సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన సినిమా ఏది అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా నాగచైతన్య ఆ ప్రశ్నకు సమాధానంగా పుష్ప సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది బన్నీ అన్న యాక్టింగ్ అయితే మతిపోతుంది సుకుమార్ సార్ టేకింగ్ అయితే అద్భుతం అనేది చెప్పుకోవాలి దేవి అందించిన మ్యూజిక్ రష్మిక మందాన డీ గ్లామర్ లుక్ సినిమాకి హైలైట్గా నిలిచాయి పార్ట్ టూ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ విలేకర్కు సమాధానమిచ్చాడు నాగచైతన్య నాగ చైతన్య చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి